పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల గవర్నమెంట్ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ వారు మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హైందవి సిటీ న్యూస్ తో మాట్లాడారు. రాగినేడు గ్రామంలో రాగినేడు పిహెచ్సి గవర్నమెంట్ హాస్పిటల్ ఆయుష్మాన్ ఆయుర్వేదిక్ మెడికల్ క్యాంప్. ఈ మెడికల్ క్యాంప్ లో వివిధ రకాల రోగులు చెకప్ చేయించుకుని ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకున్నారు. ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హైందవి ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. వారు మాట్లాడుతూ అన్ని రకాల కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, మధుమేహం, జీర్ణకోశ వ్యాధులు, మూత్ర సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులు, స్త్రీ సంబంధిత వ్యాధులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు ఎలాంటి దుష్ప్రభావాలు లేని ఆయుర్వేద మందులను, చికిత్సలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేద వైద్యంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. ఆయుష్ కర దీపికలను అందరికీ అందజేశారు. గవర్నమెంట్ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ రాగిని నుంచి మేము వివిధ విలేజెస్ లో క్యాంప్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము. మాన్సూన్ మెడికల్ క్యాంప్స్ ఇప్పుడు సీజనల్ వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ మేము చికిత్స చేసి వాళ్ళకి మందులు అనేది ఉచితంగా ఇవ్వబడుతుంది. సో ఇప్పుడు స్పందన బాగానే ఉంది. ఈరోజు మేము ఇక్కడ రాగినేడు గ్రామ పంచాయతీలో ఈరోజు మేము క్యాంప్ నిర్వహించాము. సో ఇక్కడ ప్రజలందరూ మంచిగానే వచ్చారు. సో వచ్చేసి వాళ్ళ చాలా సీజనల్ వ్యాధులే కాకుండా ఇంకా అదర్ సో సీజనల్ వ్యాధులే కాకుండా ఇంకా మామూలుగా కాళ్ళనొప్పులు ఈ క్యాంప్లో నాతో పాటు మా ఫార్మసిస్ట్ కూడా పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ హైందవి. ఇక్కడ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ రాగినేడు ఇక్కడ ఆయుష్ డిపార్ట్మెంట్కి సంబంధించి క్యాంప్స్ అనేది ఉచితంగా నిర్వహిస్తున్నాను.